స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అండి. చైతన్య గారు, ధూపం యొక్క ప్రాముఖ్యత చెప్పండి. అంటే మన ఇంట్లో అయినా సరే, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, ఫస్ట్ మనల్ని వెల్కమ్ చేసేది ఆ ధూపం యొక్క ఫ్రేగ్రెన్స్. మైండ్ ఫ్రెష్గా, అరే దేవుడి దగ్గరికి వచ్చామే అన్న ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. మనంతా సెటిల్ అయిపోతూ ఉంటాం. సో ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేశారు, దాని ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఏదైనా సరే మనం ఒక దగ్గర దేవాలయంకి వెళ్తున్నామంటే మనం ఏదో బండి దిగి నడిచి వెళ్ళేటప్పటి నుంచి ఒక వాసన వస్తుంది. అలాగే కొన్ని దగ్గరలో పాతకాలం ఇళ్లలో వెళ్తే కూడా ఒక మంచి సువాసన ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక సాంబ్రాణి ధూపం వేయడం ఏదైనా చేస్తుంటారు. అంటే మనకి తెలియకుండానే ఒక వెల్కమింగ్ నేచర్ ఇస్తుంది ధూపం అనేది. అలా చూస్తే ఈరోజు అగరబత్తి అనేది మన భారతదేశంలో చాలా పెద్ద మార్కెట్. అసలు చాలామంది చెప్తే ఆశ్చర్యపోతారు, మనం అనుకుంటున్న కాస్మెటిక్స్ ఫుడ్ కన్నా కూడా పెద్ద బిజినెస్ అగరబత్తి. ఎందుకంటే మనం 130 కోట్ల మందిలో మెజారిటీ హిందూ శాతం. అందరి ఇళ్లలో కూడా దీపం పెట్టిన వాళ్ళు కూడా రోజు అగరబత్తి వెలిగిస్తారు. మీరు చూస్తే షాపులో మెడిటేషన్ చేసే వాళ్ళు పెడతారు, ఆఫీసుల్లో పెడతారు. ధూపం అనేది చాలా పెద్ద బిజినెస్. కానీ మీరు ఇంత కోట్ల వ్యాపారం జరిగే దాంట్లో చూస్తే అసలు ఎకో ఫ్రెండ్లీ ఒక కన్సర్న్ ఎంతమందికి ఉందంటే ఒక 80% లేదమ్మా. ఎందుకంటే అందరూ కూడా బత్తి చేసేది. మీరు అగరబత్తి సాధారణంగా ఏ రంగులో చూస్తారమ్మా? నలుపు రంగులో. నలుపు అంటే కార్బన్ తో చేస్తారు బొగ్గు పొడి. స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. కార్బన్ ని మనం వెలిగిస్తే అది వచ్చేదంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కదా. అందుకే ఆ మధ్య చాలా మంది స్వామీజీలకు కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ చాలా వస్తున్నాయి, అవాయిడ్ చేయాలి అని చెప్పేసి రూల్ కూడా. ఎక్కువ అగరబత్తిలు అది వాడే ఇళ్లలో గానీ, ప్రధానంగా దేవాలయాల్లో గర్భగుడిలో చిన్న ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ మంది పూజారులకి అర్చకులకి వచ్చే ప్రాబ్లమ్, ఈవెన్ పురోహితులకు కూడా ఏంటంటే లంగ్స్ కి సంబంధించి గానీ ఆస్తమా గానీ మైగ్రేన్ గానీ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే అంత కార్బన్ ఎమిషన్ కాబట్టి. సో మనం దేవుడికి పవిత్రంగా అగరబత్తి వెలిగించి పూజ చేసి ధూపం ఇస్తామని అనుకుంటున్నా, మనకు తెలియకుండా ఏంటంటే ఒక కాలుష్యాన్ని మనం వెదజల్లుతున్నాం. ఒక చెట్టు వేస్తే ఆక్సిజన్ వస్తుంది, అది మంచిదని మనం అనుకుంటున్నాం కదా. కానీ ఇలాంటి అగరబత్తీలు వెలిగిస్తే మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం. మనం ఈ బత్తీలు వెలిగిస్తే ఒక చెట్టును కొట్టినట్టే ప్రతిరోజు. అంత డామేజ్ జరుగుతుంది మనకు తెలియకుండా. తర్వాత మనం ఎక్కడో చేయట్లేదు ఆ పని, మన ఇంట్లో చేస్తున్నాం. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. కానీ ఇదేంటంటే తెలియకుండా జరుగుతుంది అన్ఇంటెన్షనల్ గా. కాబట్టి ఈ క్రమంలో మన గౌదర్బార్ అనే కంపెనీ ఏంటంటే పూర్తిగా అసలు కార్బన్ లేని బత్తీలు మనం ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. అందులో ఏంటంటే చెట్టు బెరడు మనం వాడుతున్నాం ప్రధానంగా అందులో రా మెటీరియల్ గా. అలాగే 14 రకాల వనమూలికలు వాడుతున్నాం. ఇది మన బత్తీకి బేస్ అండి. సో మనం అందరూ కోల్ బొగ్గు పొడి బత్తీకి బేస్ చేసుకొని అందులో పెర్ఫ్యూమ్ చేసి అగరబత్తి తయారు చేస్తే మనం వనమూలికలు, ఈ చెట్టు బెరడు, అలాగే మనం బర్నింగ్ ఏజెంట్ గా కూడా మనం వేరే వేరే కెమికల్స్ వాడకుండా హనీ వాడుతున్నాం. మనం పాతకాలం హోమాల్లో వాటిలో చూస్తే మీకు నెయ్యి తేనె వాడతారు. సో మనం వాటిని మనం ఇందులో బర్నింగ్ ఏజెంట్స్ గా వాడి అగరబత్తి మనం తయారు చేస్తాం. కాబట్టి మన అగరబత్తి ఒక విలక్షణమైనది. అసలు సింపుల్ గా చెప్పాలంటే రోజు హోమం చేసినట్టు మన బత్తి వెలిగిస్తే. అక్కడేమో ఆ బత్తీలు వెలిగిస్తే చెట్లు కొట్టినట్టు, మనదైతే చెట్లే కాదు చెట్లన్నీ ఉంటుండగా హోమం చేసినటువంటి ఒక పవిత్రత. నిజంగానే ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ సస్టైనబిలిటీ ఉంటుంది. మన బత్తి తాలూకా విశిష్టత అది. ఇందులో కూడా మనం చాలా రకాలైనటువంటి ధూపాన్ని మనం ప్రవేశపెట్టాం. ఒకటి రెగ్యులర్ గా మీరు చూసే అగరబత్తీలు లాంటివి, అలాగే అవి కాకుండా బ్యాంబోలెస్. మనకి ఉత్తర భారతదేశంలో వెళ్తే ఈవెన్ మన అగరబత్తీలో కూడా ఒక చిన్న పుల్ల లాంటిది ఉంటుంది కదా, స్టిక్ అంటారు, అది కూడా ఒక చెట్టు నుంచి తీయాల్సి వస్తుంది. సో అది కూడా లేకుండా అగరబత్తి మనం ఇవ్వగలిగితే ధూపం మంచిదని చాలా మంది, మీకు జైన్స్ అట్లాంటి కల్చర్ లో ఆ బత్తిని అలా వాడరమ్మా. చాలా మంది మార్వడీస్ వాళ్ళు కూడా అంటే వాళ్ళ చెట్టును కొట్టడం అలా కూడా వాళ్ళు ఇష్టపడరు, అంత కన్సర్న్ ఉంటుంది వాళ్ళు. కాబట్టి మనం ఏంటంటే ఆ స్టిక్స్ లేని బ్యాంబోలెస్ బత్తి కూడా మనం ఇస్తున్నాం. మొత్తం ఆవిరైపోతుంది, మొత్తం ఇంకా అది అలా అయిపోతుందమ్మా. అలాగే మనం ధూప్ కోన్స్ ఉంటాయి, అలాగే ధూప్ స్టిక్స్ ఉంటాయి, అలాగే కప్ సాంబ్రాణి ఉంటాయి, అలాగే యజ్ఞధార అని ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. మనం ఇందాకలా చెప్పుకున్నాం కదా, మన బత్తి వెలిగిస్తేనే యజ్ఞం చేసినట్టు. అందులో ఇంకా స్పెసిఫిక్ గా ఒక పెద్ద హోమాలు క్రతువులు చేసేటప్పుడు ఏ మూలికలు అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఋషులు వాడతారో వాటన్నిటినీ కలిపి మనం యజ్ఞధార అని ఒక ప్రొడక్ట్ కూడా డిజైన్ చేసాం. ఇది కూడా ధూపమే. సో ఇవన్నీ కూడా మన ధూపంలో ఉన్న సెగ్మెంట్స్. సో ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు, ఈరోజు ఏంటంటే పాతకాలం లాగా మనం
బొగ్గులు రాచేసి ధూపం వేయాలన్నా, నిజంగా ఏదైనా పెద్ద పెద్ద యాగాలు చేయాలన్నా రోజు జరగదు. ఏదో ఒక లైఫ్ లో ఒక అకేషన్, ఒక ఇయర్లీ ఒక బర్త్డేకో, మనం ఒక పండగ ఏదైనా చేసేటప్పుడు చేయగలం. సింపుల్ లైఫ్ లో మన పూజ ఈరోజు 10-15 నిమిషాలు కుదించుకున్నాం. ఈ టైంలోనే ఇంత ప్రొసీజర్ అంటే కష్టం కదా. కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్ మిక్స్లు అవి ఎలాగే తినే వచ్చాయో అలాగే మన బత్తీలు కానీ మన ధూపం కానీ అంత సింపుల్ గానే మనం డిజైన్ చేసి ఈ రోజు ఉంటున్న ఆధునిక సమాజానికి అనుకరించే రీతిలోనే మనం అందిస్తున్నాం అన్న. Yes. So, మార్కెట్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? మేము యాక్చువల్ గా ఈ కంపెనీ మా మేనేజ్మెంట్ ఇది మొదలు పెట్టేటప్పుడు చాలా వార్తలు విన్నాం, ఎందుకంటే కొన్ని వందలు వేలు ఉన్నాయి అగరబత్తి కంపెనీస్, అలాగే వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇంత సింపుల్ గా ఏవో పాతకాలం ఫార్ములా అంటే వెళ్ళదు అని చాలా మంది అన్నారు. కానీ ఈరోజు అలా అన్ని వాళ్ళందరూ కూడా డజన్ డజన్ కొనుక్కుంటున్నారు, ఎందుకంటే ఒక్కసారి మన బత్తి వాడిన తర్వాత ఆ లైట్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ రిఫ్రెషింగ్ కానీ ఆ సూదింగ్ కానీ, బయట కెమికల్ ఫ్రెషనర్స్ ఇన్ని మనం వాడినా చేసినా సరే రాదమ్మా. కాబట్టి ఒక్కసారి ఆ వాడితే వాళ్లే కంపల్సరీ వస్తారు, అదే మాకు పెద్ద ఒక భరోసా. ఏ మూలికలు వాడతారో తెలుసుకోవచ్చండి? తప్పకుండా అమ్మా, మనం పాతకాలం ఏదైతే ప్రాచీనమైన సామాన్లు ఉంటాయో అంటే వనమూలికలు, హోమాలు, మనం వినాయక చవితి వ్రతం చేస్తే మీకు 21 రకాల పత్రులు ఉంటాయి. సో అవన్నీ కూడా మెడిసినల్ హెర్బ్స్ అవన్నీ కూడా సేమ్. అలాగే పూర్ణాహుతి అని మనం ఏ హోమం చేసినా లాస్ట్ లో ద్రవ్యాలన్నీ కలిపి ఒకటి వేస్తాం, అందులో కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే తులసి, బట్టివేరు, జటామసి, అలాగే మనకి అర్జున, బకుల వృక్షాలు, ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వనమూలికలు అన్నమాట. వీటన్నిటినే మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ గా వాడుతున్నాం. సో లాంగ్ రన్ లో మనకి లాంగ్ రన్ లో ఉంటాయి. వీటితో పాటు మనకి రెగ్యులర్ గా మనం వాడే సాంబ్రాణి, అలాగే దవనం, ఇవన్నీ కూడా దేవతలకు చాలా ఇష్టమైన సువాసనలు అనమాట. ఇప్పుడు మనకంటే ఫ్రెషనర్స్ అంటే ఆర్టిఫిషియల్ సెన్స్ అవి నచ్చుతాయి, కానీ ఒక దేవతని లేదా ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఆవాహన చేయాలంటే ఏదైతే శాస్త్రంలో ఆ దేవతకు సంబంధించిన ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయో అవి ఒక రకంగా ఈ హెర్బ్స్ అంటే మనకు అర్థమైన భాషలో. సో వాటినన్నిటిని మనం ఇందులో పెట్టి మనం అగరబత్తి తయారు చేస్తున్నాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అనే చెప్పాలండి. ఆ ఫ్రేగ్రెన్స్ కి ఒకసారి అడిక్ట్ అయిపోతే డెఫినెట్ గా మళ్ళీ ఇంకా అదే మనం మార్చం, రిస్క్ తీసుకొని మార్చం. అండ్ చాలా రకాల, మీరు చెప్పినట్టుగా జస్ట్ అగరబత్తుల గురించే మాట్లాడుకుంటున్నావా అని కాదు కదా, చాలా రకాల డిసీజెస్ దీని వెనకాల మనకు తెలిసి తెలియక కొన్ని తెచ్చుకుంటున్నాం. సో ఎప్పుడైనా మనం ఎకో ఫ్రెండ్లీ వాడితే అది మనకి, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేస్తుంది. మంచి థాట్ అండి ఇది. ధన్యవాదాలు. నమస్కారం.